ప్రపంచ దేశాలని కరోనా వైరస్ మళ్లీ వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెజిల్లో కరోనా మారణ హోమం మళ్లీ మొదలైంది. హాస్పిటల్లు, శ్మశాన వాటికల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. వైరస్ ఎంటర్ అయిన నాటి నుంచి నిన్న మొదటిసారి బ్రెజిల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. ఏకంగా ఒక్కరోజే 4,000కు పైగా జనం చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,66,000కు పెరిగింది. ప్రస్తుతం 12,00,000కు పైగా జనం కరోనాతో బాధపడుతున్నారు. అత్యధిక కరోనా మరణాల్లో కేసుల్లో బ్రెజిల్ 2వ స్థానంలో కొనసాగుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే మరణాల రేటు బ్రెజిల్లో చాలా ఎక్కువగా ఉంది. ఏప్రిల్ దాటేసరికి రోజుకు 4,000 మరణాలు కాస్త 5,000కు పెరగొచ్చని అక్కడి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోవటమే బ్రెజిల్లో వైరస్ వ్యాప్తి ఇంత తీవ్రంగా ఉండటానికి కారణమంటున్నారు. లాక్డౌన్కు జనం నుంచి వ్యతిరేకత రావటం కూడా సమస్యకు కారణమవుతోంది. నిబంధనలు విధించిన ఓ నగర మేయర్కు స్థానికుల నుంచి బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోనూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 62,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 906 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,70,000 దాటింది. అమెరికాలో ప్రస్తుతం 68,00,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అమెరికాలో కేసులు భారీగానే నమోదవుతున్న మరణాల సంఖ్య ఫస్ట్ వేవ్తో పోలిస్తే కంట్రోల్లోకి వచ్చింది. వేగంగా వ్యాక్సినేషన్ జరగటం కూడా ఇందుకు కారణం. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది బైడెన్ సర్కార్. కరోనా మరణాలు కేసుల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటు భారత్లోనే అతి తక్కువగా ఉంది. మన దగ్గర 10,00,000 మంది కరోనా బారిన పడితే 120 మంది చనిపోతున్నారు. అదే అమెరికాలో అయితే 1,700 మంది, బ్రెజిల్లో అయితే 1,500 మంది చనిపోతున్నారు. ఫ్రాన్స్లోనూ దాదాపు 1,500 మంది మృతి చెందుతున్నారు. ప్రపంచ దేశాల్ని కరోనా వైరస్ మళ్లీ వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెజిల్లో కరోనా మారణ హోమం మళ్లీ మొదలైంది. హాస్పిటల్లు, శ్మశాన వాటికల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. వైరస్ ఎంటర్ అయిన నాటి నుంచి నిన్న మొదటిసారి బ్రెజిల్లో రికార్డు మరణాలు నమోదయ్యాయి. ఏకంగా ఒక్కరోజే 4,000కు పైగా జనం చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,66,000కు పెరిగింది. ప్రస్తుతం 12,00,000కు పైగా జనం కరోనాతో బాధపడుతున్నారు. అత్యధిక కరోనా మరణాలు కేసుల్లో బ్రెజిల్ 2వ స్థానంలో కొనసాగుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే మరణాల రేటు బ్రెజిల్లో చాలా ఎక్కువగా ఉంది. ఏప్రిల్ దాటేసరికి రోజుకు 4,000 మరణాలు కాస్త 5,000కు పెరగొచ్చని అక్కడి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోవటమే బ్రెజిల్లో వైరస్ వ్యాప్తి ఇంత తీవ్రంగా ఉండటానికి కారణమంటున్నారు. లాక్డౌన్కు జనం నుంచి వ్యతిరేకత రావటం కూడా సమస్యకు కారణమవుతోంది. నిబంధనలు విధించిన ఓ నగర మేయర్కు స్థానికుల నుంచి బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోనూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 62,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 906 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,70,000 దాటింది. అమెరికాలో ప్రస్తుతం 68,00,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అమెరికాలో కేసులు భారీగానే నమోదవుతున్న మరణాల సంఖ్య ఫస్ట్ వేవ్తో పోలిస్తే కంట్రోల్లోకి వచ్చింది. వేగంగా వ్యాక్సినేషన్ జరగటం కూడా ఇందుకు కారణం. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది బైడెన్ సర్కార్.
కరోనా మరణాలు కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటు భారత్లోనే అతి తక్కువగా ఉంది. మన దగ్గర 10 లక్షల మంది కరోనా బారిన పడితే 120 మంది చనిపోతున్నారు. అదే అమెరికాలో అయితే 1700 మంది, బ్రెజిల్లో అయితే 1700 మంది చనిపోతున్నారు. ఫ్రాన్స్లోనూ దాదాపు 1500 మంది మృతి చెందుతున్నారు.